ప్రీవియస్ వాటిని కూడా తెస్తారు తెస్తారు ఊరుకోరు ఈజీగా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ప్రాపర్టీస్ అన్ని మీ నాకు పెరిగి ఉంటాయని అనుకున్నాను. మల్లారెడ్డి తొడగొని చెప్పాడు, నాదే 800 ఎకరాలున్నాయి, నేను పూలమ్మే పాలమ్మే ఇంకేమో కట్టలేమేట. పూలు పాలమ్మే కట్టలేమేటు 800 కోట్లు ఎట్లా వస్తాయి? 800 ఎకరాలు ఎట్లా వస్తాయి? 800 ఎకర్స్ ఉంది అంటాడు. మీ చట్టం కూడా ఒప్పుకోదు కదా, దానికి ఒక పరిమితి ఏడ్చింది కదా. దాని అర్థం ఏంటి? ట్రస్ట్ల పేరు మీద బినామీల పేరు పెట్టుకున్నాడు. రేపు పొద్దున అనేది ఎవరా ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. కాబట్టి ప్రాపర్టీ ఇప్పుడు అట్లా అంటే మరి మాట మనం అనకూడదు. కానీ పక్క రాష్ట్రంలో సీఎం పేరు మీద కూడా ఇట్లాంటి పాపం క్విట్ ప్రోక్రో కేసులు ఎన్నో పెట్టారు. ప్రతి ఫ్రైడే నాడు కూడా పోయారు కోర్టుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆయనకి కోర్టులు ఈడీలు ఐటీలు ఫ్రీజ్ కూడా చేశాయి కదా ప్రాపర్టీస్, సాక్షి ప్రాపర్టీ ఇంకో ప్రాపర్టీ. కొంత అయితే ఆ దిశగా స్టెప్స్ పడ్డట్టే కదా. లేకపోతే నాకు కేసులు ప్రూవ్ అవుతాయి, ఇక్కడ మొదలవుతాయి మీకు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగదు, బట్ ఇక్కడ కూడా ఆ కేసులు మొదలవుతాయి మీకు. గవర్నమెంట్ కనుక రిఫర్ చేయాల్సుకుంటే, ఇప్పుడు సపోజ్ ప్రైమ్ ఆఫీసీ ఇందులో ఎవిడెన్స్ ఉంది అని అనుకున్నారనుకోండి, గవర్నమెంట్ కెన్ యాజ్ వెల్ రిక్వెస్ట్ ఈడీ ఆర్ ఐటీ ఆర్ సిబిఐ సిఐటి ఇన్వెస్టిగేట్. అప్పుడు మీకు అవన్నీ స్టార్ట్ అవుతాయి, ప్రాపర్టీస్ని ఫ్రీజ్ చేయడం. సో ఇది కాళేశ్వరం రిలేటెడ్ ఎంక్వైరీ. కానీ 2014 కల్వకుంట్ ఫ్యామిలీ ప్రాపర్టీస్, 2014 తర్వాత ప్రాపర్టీస్, ఇది వేరియేషన్ కనిపిస్తుంది కదా. ఇది రేవంత్ రెడ్డి చెప్పింది కదా, కాంగ్రెస్ చెప్పిందే కదా. అవునవును. మరి 30,000 ఎకరాలు అన్నారు, 100,000 కోట్లు దోచుకున్నారు అన్నారు, దానికి సంబంధించి ఏదన్నా ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? నేనైతే వదలడు అనుకుంటున్నా, రేవంత్ వదలడు అని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే సింపుల్ లాజిక్ అండి, నేను కూడా చూశాను ఎందుకు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. 2004లో ఒక ఎమ్మెల్యే, నేను పేరు చెప్పాను, ఎవరైనా గారు, కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎలక్షన్ ఏంటో డిక్లేర్ చేశారు అఫిడవిట్లో, అసెట్ ఎలక్షన్ సందర్భంగా. మళ్ళీ 2009కు 2014కి 2019కి వచ్చేవరకు అలా అసలు మ్యాసివ్ ఇంక్రీజ్. అవును, వంద కోట్లు ఆయన కాస్త 2,000 కోట్లు అవుతున్నాడు, 5 కోట్లు ఆయన కాస్త 100 కోట్లు అవుతున్నాడు. ఎట్లా వస్తాడు ఇప్పుడు పాప మల్లారెడ్డి లాంటాడు? ఏదో పూలమ్మే పాలమ్మే అంటున్నాడు, ఏమేమలే కదా, రాజకీయంతో సంపాదించలేదు. సో మీకు అక్కడే అసలు ఈడీ అండ్ ఐటీ నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద పడటానికి అవసరం అక్కడ ఉంది. సో అది జరుగుతుంది అంటున్నాను నేను. ఇప్పుడున్నటువంటి అట్మాస్ఫియర్లో పాలిటిక్స్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు అధికారంలో ఉంటే కొంత కవచం లాగా ఉంటుంది మీ చుట్టూ, అధికారంలో లేనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అని వస్తాయి మీకు. సో ఈ ఇట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. లేటెస్ట్గా కూడా ఒక ఇష్యూ బయటపడింది సార్, ఈ రేస్ సంబంధించి. చూశాను బహుమతికి డైరెక్ట్గా డబ్బులు వితౌట్ నోటీస్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఇచ్చారు. ఇలాంటి బయటపడినప్పుడు కూడా ఎందుకు మెతకాన్ని అనుకోను, ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. బట్ మనకి ఇప్పుడు ఎంక్వైరీలో ఎట్లా ఉంటుందంటే, ఒకసారి మీరు కేసు బుక్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసినాక ఈ మొత్తం కేసు కోర్టుకు ట్రాన్స్ఫర్ అవుతుంది. వాయిదాల మీద ఇంతమంది ఇంతమంది సిస్టమ్, వాయిదాల మీద వాయిదాలు, ఇది కంప్లీట్ అయినాక నెక్స్ట్ కోర్టు అప్పీలు అప్పీలు ఇట్లా దాంట్లో పడిపోతుంది. సో ఎంక్వైరీ వరకు మీరు చూస్తే కరెక్టే ఉంటుంది, ఫాస్ట్గానే ఛార్జ్షీట్ తర్వాత స్లో డౌన్ అవుతుంది. సిస్టమ్లో ఉన్నటువంటిది డిఫెక్ట్, మనం ఏం చేయలేము. అది అట్లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు నిరూపించే ఒక ఈడీ కేసులో తప్ప, ఈడీ కేసులో ఏంటంటే మీరు నేరస్తుడు అంటే మీరే ప్రూవ్ చేసుకోవాలి నేరస్తుడిని కాదని. కానీ వేరే కేసులో, అది క్రిమినల్ కేసులు అన్నింటిలో కూడా స్టేట్ ప్రూవ్ చేయాలైన దోషి అని, అదర్వైజ్ చట్టం ఏమనుకుంటుంది, జడ్జి అనుకుంటే నిర్దోషి అనుకుంటుంది. అంతేగా ప్రూవ్ అయ్యేదాకా అంతే, ప్రూవ్ అయ్యేదాకా నిర్దోషి అనేది లా, అది బేసిక్ టెనెంట్ ఆఫ్ లా. అది ఈ జడ్జి ఆయన నిర్దోషిగానే పరిగణిస్తాడు. మీరు ఆధారాలు సాక్ష్యాలు చూపించి చూపించి దోషి అంటే తప్ప దోషిగాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ మీకు అక్బరుద్దీన్ 10 నిమిషాల టైం ఏంటి మా మొత్తం సంఘటన చూపిస్తాం ఈ హిందువులు అన్నాడు. అదైతే ఓపెన్ కదా, అంత ఎవరు ప్రాసిక్యూట్ చేయాలి దాన్ని? స్టేట్ చేయాలి, స్టేట్ ఇస్ ద ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ. ఇలా అన్నాడు, వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి. మేజిస్ట్రేట్ అతనికి కొట్టేశాడు కేసు, ఏమని అన్నాడంటే సరి అయిన సాక్ష్యాధారాలు సమర్పించలేదన్నారు. ఎవరు సమర్పించాలి? అది స్టేట్ ఫెయిల్ అయినట్టే కదా. ఇటుపక్క అతను నిర్దోషిని ప్రకటిస్తూ ఆయన జడ్జిమెంట్ చదువుతున్నారు, ఇటుపక్క ఆయన స్పీచ్ చేస్తున్నారు. ఇంకేం ఎవిడెన్స్ కావాలని మనం అనుకుంటున్నాం, అంతే కనపడుతుంది, వినపడుతుంది, ఆడియో వీడియో అన్నీ ఉన్నాయి, అట్లా ఉన్నాయి, అట్లా అట్లా ఉంటుంది ప్రయోజనం అక్కడ. సో మీరు ప్రాపర్గా ఆర్గ్యూ చేయలేకపోతే, విట్నెసెస్ను ప్రాసిక్యూషన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేయలేకపోతే ఇట్లాంటి కేసులు కొట్టి వేయబడుతుంది. సో ఇఫ్ స్టేట్ వాంట్స్ టు లెట్ ఆఫ్ దట్ ఫెలో, దే కెన్ ఆల్వేస్ బ్లేమ్ హిస్ చీఫ్. అది నేను అది సార్, అదే ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉంటే మీరు అన్నట్టు బయటకు వస్తాయి. జడ్జిలు కూడా ఇంకోసారి జడ్జిలు కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటారు అందరూ. నేను జడ్జి గురించి కామెంట్ అని కాదు, కొన్ని కొన్ని సందర్భాలు చూస్తాను. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అండి, శేష్ అన్నాడు, అందరు ఎలక్షన్ కమిషన్ ముందు ఉన్నారు తర్వాత ఉన్నారు, మరి ఎందుకు శేషన్ ఇప్పటికీ శేషన్ పేరు ఎందుకు స్మరిస్తున్నారు అంటే, ఉన్న చట్టాన్ని కత్తిలాగా వాడాడు ఆయన. మహంతి ఉన్నాడు ఇప్పుడు, ఏ మహంతి గురించి మనం అనుకున్నామో, మహంతి ఫాదర్ కూడా మహంతి,
మన దగ్గర డీజీకి ఉన్నాడు. ఎప్పుడు డీజీ పెట్టారు, ఎవరు పెట్టారు? రాజశేఖర రెడ్డి పెట్టలే, ఎలక్షన్ కమిషన్ పెట్టింది. ఇప్పుడు రవి గుప్తా అని పెట్టినట్టు. ఓకే, మహంతిని పెడితే 59 డేస్ ఉన్నాడు రాష్ట్రానికి డీజీగా ఎలక్షన్ టైంలో. అతని టైంలో ఇఫ్ యూ రిమెంబర్, 50,000 నోట్ల కట్ట పెట్టుకొని బయటకు పోవడానికి ప్రజలు భయపడ్డారు. అండ్ సీజ్ 50 దాటిందో సీజే ఒక దడదలాడిచ్చాడు రాష్ట్రాన్ని. ఆయన కొడుకులే ఇద్దరు మహంతిలు, సేమ్ క్వాలిటీస్ ఇద్దరికి, ఫాదర్ క్వాలిటీస్, వెరీ హానెస్ట్ ఆల్సో. అంటే ఒక మహంతి 59 రోజుల్లో రాష్ట్రాన్ని గడగడలాడిచ్చి జనాలందరి భయపెట్టాడంటే మీరు అసలు మనీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి భయపడ్డారు అసలు. ఒక సివిల్ సర్వెంట్స్కి ఉన్న పవర్ సార్, పవర్ అది మీకున్న అధికారాన్ని మీరు వాడరు నేర్చుకోవాలి. సేషన్ కొత్త చట్టం తీసుకురాలేదు, ఉన్న చట్టాన్ని వాడాడు. మహంతి పోలీస్ లాస్ కొత్త ఏం కనిపెట్టలేదు, ఉన్న చట్టాలు కానీ వాడాడు. అట్లా జరిగినప్పుడు ప్రతి దగ్గర కూడా మీరు అన్నట్టు, మీరు అన్నదానికి ఎఫిషియెంట్ ఆఫీసర్స్, హానెస్ట్ ఆఫీసర్స్ కనుక ఉంటే ఈ చట్టాలు అసలు దాటి తీరే వేరు ఉంటుంది. సార్, ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక టీం ఉండేది, ఐఏఎస్లు కానీ సివి ఐపీఎస్లు కానీ సివిల్ సర్వెంట్లు. వాళ్ళ ప్రత్యేకించి ఒక పేరు మెన్ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తరచూ వినిపించింది ఏంటంటే స్మితా సౌర్వాల్. ఆమె 10 సంవత్సరాల పాటు సీఎం ఆఫీస్లో ఉన్నారు. ఆమె చేతి మీద నుంచే ఈ మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం కానీ వెళ్ళాయి అని చెప్పి ఓపెన్ సీక్రెట్. మరి ఆమె ఎందుకు గవర్నమెంట్కి రెస్పాండ్ కావట్లేదు? వాళ్ళ ఇష్టం అది, వాళ్ళకి కొద్దిగా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ వాళ్ళకి ఒక షీల్డ్ ఉంటుంది. ఓకే, జస్ట్ లైక్ దట్ మామూలు అధికారులను బెదిరించినట్టుగా వాళ్ళకి షో కాల్స్ నోటించినా, మీరు పని చేసి సస్పెండ్ చేసినట్టు మీరు చేయలేరు. బికాజ్ దే ఆర్ గవర్న్ బై సీసీఆర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వీళ్ళని సస్పెండ్ చేయాలన్నా మీరు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు సమవు వాళ్ళకు అది ఉంటుంది, ప్రొటెక్షన్లా ఉంటుంది సమ్ ఫర్ సమ్ రీజన్. సో ఆ అమ్మాయి అప్పటి వరకు గతంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉండింది, బయటకు వచ్చి ఇప్పుడు సహాయ నిరాకరణ కార్యక్రమం చేస్తాం. ఏం చేస్తారు మీరు, ఎక్కువ రిలీవ్ చేసి ఎక్కడికి పంపిస్తారు? సెంట్రల్ సర్వీసెస్కి, లేదా లూప్ లైన్ పంపిస్తారు. ఇంత మనం అనుకున్నట్టు నిజాయితీ అధికారులు లూప్ లైన్ ఉంటారు. లూప్ లైన్ అంతకుమించి వాళ్ళకి మీరు వాళ్ళ డిగ్రీ తీసేయలేరు, మీరు ఐఏఎస్ ఐపీఎస్ తీసేయలేరు. మొత్తం మీరు చాలా చూసారు చూసారు కదా, ఇలాంటి ఆఫీసర్స్ ఉన్నారా ఇంతకుముందు? ఉన్నారు, ఎందుకు లేరని ఎందుకు అనుకోవాలి మనం? అంటే ఇంత సహాయ నిరాకరణ ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత చాలామంది ఉన్నారు. అట్లా చాలామంది కొంతరేమో ఎఫిషియెంట్ అధికారులు ఉంటారు. ఇప్పుడు సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, స్టేట్ గవర్నమెంట్లో ఒక ఫైల్ ఉందనుకోండి, సెక్రటరీ అయిన వాడికి ఎంత పవర్ ఉంటుందంటే, సపోజ్ మంత్రి రాసిన ఆర్డర్ కనుక డిఫర్ అయ్యాడు అనుకోండి, డిఫర్ అయ్యి ఈ కెన్ ఆల్వేస్ సే ద రైట్ నాట్ అగ్రీ. అంటే ఈ ఇద్దరి మధ్య రిఫ్లెక్ట్ కన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఈ ఫైల్ సీఎం డెసిషన్ తీసుకోవాలి. ఎంతమంది అధికారులు మంత్రి ఆర్డర్స్ ఐ డు నాట్ అగ్రీ రాసి ఉంటారు చెప్పండి? ఒక ఏవియన్ రెడ్డి ఉండేవాడు, ఒక స్టేషన్ లాంటి వాడు, అక్కడ నెల్లూరు కలెక్టర్ ఉండేవాడు, శంకరనారాయణ పేరు ఏదో చెప్పినట్టున్నారు రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, కరెక్ట్. ఇంకా మీకు శంకరన్న ఉండేవాడు, ఇంకా మన పాతకాలంలో శంకర్ ఇట్లాంటి అధికారులు కొంతమంది ట్రెమెండస్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అట్లా రాసేవాళ్ళు, ఐ డు నాట్ అగ్రీ సీఎం పోయేది. అది ఇప్పుడు అసలు మీ ఒక్కడున్నాడు అసలు అట్లాంటి అధికారి గవర్నమెంట్లో? వాళ్ళు ఏం చెప్తే ఎస్ బాసే తప్ప ఇంకోటి లేదు కదా. అది డిజనరేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్. అట్లా జరిగిపోయింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అలాగా పొలిటికల్ బాస్లే 100% డెసిషన్ తీసుకోవడం వీళ్ళు దాసం అవ్వనటం అది. లేకపోతే కాళ్ళు కలెక్టర్ కాళ్ళు పొక్కడం ఏంటండి? అవును, కలెక్టర్ కార్డు మెదక్ కలెక్టర్ అనుకుంటా, ఆయన వెంకటరామరెడ్డి అని వెంకటరామరెడ్డి ఆయన కార్డు ముక్కాడు అసలు ఎక్స్పెక్ట్ చేస్తాం ఎమ్మెల్సీ ఇచ్చినట్టున్నారు కదా, అంటే అది గౌరవం అనమాట. అంటే రేపొద్దున కార్డు ముక్కితే ఎమ్మెల్సీ వస్తాను వాడు అనుకుంటే దానికి ఎవరు కారణం? మీరే కదా, సీఎమే కారణం దానికి. ఆ విధంగా డిజనరేషన్కి ఎవరైతే హానెస్ట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మీరు ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళు వ్యవస్థను కూడా కాపాడతారు. ఆ శక్తి పోయింది. ఇప్పుడు శ్రీలక్ష్మి ఉంది పాపం, ఆ రోజులో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా సంతకాలు పెట్టి జైలుకు పోయింది. మన ఆచార్య ఆచార్య మామూలుగా అయితే కాకపోతే ఏంటంటే అసలు భయస్థుడు బాస్ ఏం చెప్తే అదే చెప్తారు కదా, అగ్నిస్ట్ రాడు జైలుకు పోయాడు సంతకాలు పెట్టి. ఇవన్నీ బ్యాడ్ ఎగ్జాంపుల్స్. ఆ టైంలో బ్యాడ్ ఎగ్జాంపుల్స్. అధికారులు ఉన్నది ఉన్నట్టుగా ఉన్న విషయాన్ని బెడ పెట్టకుండా మంత్రులకు ముఖ్యమంత్రులకు చెప్పిన మాట వింటే ఏం జరుగుతుందో ఆ ఎగ్జాంపుల్స్. అవన్నీ అవన్నీ విధుల్లో భాగం అనుకుంటుంది. గవర్నమెంట్ మారిన తర్వాత గవర్నమెంట్ ఏదైనా సరే సివిల్ సర్వెంట్లు జనరల్గా అంటే ఒక బ్యాచ్ ఆ గవర్నమెంట్తో వస్తారు, ఇంకో బ్యాచ్ ఇంకో గవర్నమెంట్ కామన్ అది కామన్ అయిపోతుంది. కానీ బయటికి నేను ఈ గవర్నమెంట్కి కోఆపరేట్ చేయనన్న విధంగా వ్యవహరించడం అమ్మాయి గట్స్ మరి అది అంతేనా? అమ్మాయికి తెలిసి ఏం కాదు. ఏంటి ఏదో ఆకునూరు మురళి గారు కూడా ఒక ట్వీట్ చేశారు, ఏమన్నాడు సెంట్రల్లో చాలా పెద్ద లాబింగ్ ఉంది తనకి అందుకే ఇంత చేస్తూ ఉండొచ్చు. దానికి సహజంగా ఉంటుంది. ఇందులో గ్రూపులు ఉంటాయి, ఐఏఎస్ గ్రూపులు ఉంటాయి, ఐపీఎస్ గ్రూపులు ఉంటాయి, ఒకళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, అందులో తప్పేం లేదు. కానీ బట్ అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఏంటో మాకు తెలియదు. బట్ అమ్మాయి మాత్రం ఇచ్చిన పోస్ట్ కూడా నాకు వద్దనది, తనకు చాయిసెస్ పోస్టింగ్ కావాలన్నది,
గతంలో ఏం జరిగిందో దాన్ని చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు. సో ఆ టైప్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ ఉంది, ఏం చేయలేరు. మోస్ట్ దేవుల్ సరెండర్ జరుగుతుంది రేపు మాపు. డెఫినెట్ జరుగుతుంది. ఐ డోంట్ థింక్ దే విల్ టాలరేట్ ఇట్లాంటి ఏమంటారు దాన్ని అరోగెన్స్ని గవర్నమెంట్ టాలరేట్ చేయదు. ముఖ్యమంత్రి టాయిలెట్ చేయడు, తీసేస్తాడు ఆమె ఎక్కడో లూప్ లైన్ లో వేస్తాడు లేదా శానిటైజ్ చేస్తాడు. ఇప్పుడు తెలంగాణ ప్లానింగ్ కమిషన్ మెంబర్ సెక్రటరీ చేసినట్టున్నారు అది పెద్ద ఇంపార్టెంట్ పోస్ట్ కాదు. అది ఎప్పుడైనా సరే అధికారం మారగానే అధికారానికి అడుగులు ముడేలు తిరిగి ఒక బ్యాచ్ ఉంటుంది, మారంగానే ఆ బ్యాచ్ పోయి ఇంకో బ్యాచ్ వస్తుంది.